సామెతల గ్రంథము 12వ అధ్యాయము. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరనూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును, భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకున్నను తనను తాను పొగుడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపద తప్పించుకొనును, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును, మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానం గలవాడు ఆలోచనను అంగీకరించును, మూడు కోపపడినది నిమిషములోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక ఎవరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమేయుండును. కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడిచేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారిచూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు.